హలో ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ కృష్ణ టెక్ నేను బేలూరుకి అనమాట అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి చిక్మంగ్ళూరు చేరుకున్నాను అనమాట అంటే అది ఎప్పుడు కృష్ణాననేది చెప్తాను నేను టూ ఓ క్లాక్కి నేను సొండూరు నుంచి ప్రయాణం అనమాట సొండూరు నుండి ప్రయాణం చేసినాక మనకి కొట్టూరుకు వచ్చినాను కొట్టూరులో ఆడ కొద్దిగా దర్శనం చేసుకొని తర్వాత వాటి నుంచి కొట్టూరు నుంచి డైరెక్ట్గా చిక్మంగ్ళూరు బస్ ఎక్కినాను అనమాట వాటి నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఫ్రైస్ కానీ టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మనకి తీసుకుంటాను అనమాట ఛార్జెస్ కొట్టూరు నుంచి మనకి చిక్మంగ్ళూరుకి చిక్మంగ్ళూరు నుంచి మళ్ళీ తర్వాత మనకి బేలూరుకి బస్సెస్ ఉంటాయన్నమాట నేను ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా నేను ఇక్కడ చేరుకున్నాను అనమాట బేలూరుకి అక్కడ అంటూ మనకి ఏం పొద్దున్నే తెల్లవారుజాం అయిపోయింది ఏం చలి చాలా చల్లటి కూల్ అయిన ప్రదేశం అనమాట వచ్చేసి తర్వాత సెవెన్ థర్టీకి ఓపెన్ చేసినారు అనమాట ఇక్కడ మీరు అర్లీ మార్నింగ్ రావాల్సిన అవసరం లేదు ఎయిట్ అబోవ్ వస్తే మేలు అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి తొందరగా వచ్చేసాను ఇలా మీరు కానీ తప్ప అర్లీ మార్నింగ్ రావడం కానీ ఎందుకంటే దేవస్థానాలు కొన్ని అర్లీ మార్నింగే తెరుస్తాయని నేను వచ్చాను అనమాట ఇక్కడ సెవెన్ థర్టీకి ఓపెన్ అనమాట టెంపుల్స్ అన్నీ ఇక్కడ చూస్తే కింద మనకి చాలా అద్భుతంగా ఈ అనేది దృశ్యాలు అలా ఏ విధంగా చెక్కారు అనేది ప పన్నెండవ శతాబ్దంలో చెక్కిన ఈ సెంచరీస్లో అనమాట టోటల్గా ఈ పన్నెండవ శతాబ్దంలో ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ తర్వాత అమ్మవారి పక్కనే అమ్మవారి టెంపుల్ కానీ మనకి ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని రెండు మూడు గుళ్ళు కానీ ఉన్నాయి అది ఓపెన్ చేయలేదన్నమాట ఈ ప్రస్తుతానికంటే రెండు అంటూ ఓపెన్ చేసినారు ఇక్కడ చూ చూస్త చుట్టూ మనకి కాంపౌండ్ అనేది ఉంటుంది అనమాట దేవస్థానానికి కాంపౌండ్ అనేది చుట్టుపక్కల కాంపౌండ్ ఈ చక్కడం అనేది చాలా చాలా ఈ దేవస్థానము ఈ దేవస్థానానికి మనకి అక్కడ ఏదైనా ఆడ బోర్డ్స్ ఉంటాయి మనకి డోంట్ టచ్ అని ఈ శిల్పులు అవి ఏది ముట్టరాదనమాట ఇది పురాతనమైనది ఏది ముట్ట తాకద్దండి అనేది కానీ మనకి బోట్స్లో రాయడం అంటూ జరుగుతుందనమాట తర్వాత చూడండి ఎంత అద్భుతంగా ఉంది మనము ఇవన్నీ మనం వీడియోలో చూసే కన్నా ఇక్కడ వచ్చి మనము స్టే చేసి మనము బేలూరు హలేబీడు హలేబీడు వచ్చి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంది వీటి నుంచి సెవెంటీన్ సారీ సెవెంటీన్ కిలోమీటర్స్లో హలేబీడు వస్తుంది అన్నమాట హలేబీడు కానీ ఒక వీడియో చేశాను చూడండి తర్వాత ఈ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడే ఉండాలన్న అనుభూతి కలుగుతుందనమాట చాలా అద్భుతమైన ఈ శిల్పకళ చాళుక్యులు చెక్కినారని కొందరు అంటారు ఇలా పురాతన మనకి హిస్టరీలో మనము గూగుల్ సెర్చ్ చేసినట్లయితే టోటల్గా మనకి దీని గురించి హిస్టరీ అనేది వస్తుంది ఇది చూసినట్లయితే మనకి చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది ఇక్కడ డోంట్ టచ్ అని మనకి ఈ శిల్పాలు ఏది ముట్టకూడదు చేత తాకరాదని వాళ్ళు రాయడం అంటూ జరిగింది ఇదంతా ఒక నేను కొద్దిగా ఇంతకుముందు ఫోన్ నుంచి లావా మొబైల్ వాడుతుంటిని లావా మొబైల్ సుమారుగా ఒక రెండు వందల డెబ్బై వీడియోస్ అప్లోడ్ చేసినాను రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై వరకు అప్లోడ్ చేసినాను అది చిన్నగా అది బ్యాటరీ బ్యాకప్ లేక సరిగా బ్యాటరీ బ్యాకప్ లేకనే దాన్ని చిన్నదనమాట మొబైల్ కొద్దిగా దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఇన్ఫినిక్స్ ఇది ఇన్ఫినిక్స్తో తీసింది ఈ ఇన్ఫినిక్స్తో తీసిన వీడియో అనమాట మీరు కామెంట్స్ రూపంలో రాయండి ఇన్ఫినిక్స్ స్మా స్మార్ట్ ఫోర్ ప్లస్ అనమాట ఇలా ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ వీడియో కొత్త మొబైల్ ద్వారా తీసాను అనమాట ఈ కోవిడ్ నైన్టీన్ తర్వాత మేము నేను వచ్చింది చాలా లాంగ్ అనమాట టూర్ ఇది ఎందుకంటే ఈ ఎయిట్ మంత్స్ అనేది మనకి ఎక్కడ పోవడానికి ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఫ్రీ అంతే కానీ తర్వాత మనకి ఎక్కడ ఉండలేదనమాట తిరగడానికి నేను టూ మంత్స్ వన్స్ వన్ మంత్స్ వన్స్ ఎవ ఎప్పుడైనా కొద్దిగా లాంగ్ టూర్ చేస్తుంటాను ట్రావెల్ చేస్తుంటాను తర్వాత యాప్స్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ సంబంధించిన వీడియోస్ కానీ వేస్తుంటాను అనమాట అందులో ఇప్పుడు ఎయిట్ మంత్స్ తర్వాత వేయడం అంటే ఇదే మొట్టమొదటిది లాంగ్ టూర్ అనమాట అలాగే ఉజ్జిని చూసుకొని ఇలా వచ్చినట ఇది పురాతనమైన బావి అనమాట బేలూరులో పురాతనమైన బావి అనమాట మనకి చెన్నకేశ్వర స్వామి ముందరే లెఫ్ట్ సైడ్ ముందర ఉంటుంది అనమాట ఈ బావి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది మనం నోటితో చెప్పే అవసరం లేదు ఇలాంటి ప్లేసెస్ మనము అక్కడ విజిట్ చేసి మనం చూస్తేనే దాన్ని బాగుంటుందనమాట ఇలా ప్రతి ఒకటి ఇది ముందర ముందర ఉన్న ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చుట్టుపక్కల మనకి హోటల్స్ తర్వాత మంచి హోటల్స్ కానీ చాలా రుచికరమైన చాలా తక్కువలోనే మనకి ఇక్కడ లభ్యమవుతాయి మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు ఇన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి టోటల్గా నేను ఫొటోస్ కానీ ఇన్ఫినిక్స్ మొబైల్ ద్వారా అనమాట ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ ఎలా ఉంది వీడియో అంటే ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి